సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో ఇది పేరు కాదు ఓ బ్రాండ్. రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని తన బ్యాటింగ్ తో ఉర్రూతలూగించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. భారత్ లోనే కాదు అంతర్జాతీయంగా ఎంతో మందికి క్రికెట్ లో ఆరాధ్య దైవం సచిన్. అది కేవలం పేరు మాత్రమే కాదు ఒక బ్రాండ్, కొన్ని తరాలకు తరగని స్ఫూర్తి. అతడు అంతగా మాట్లాడుకున్న రికార్డులే అతడి గురించి మాట్లాడేలా చేశాయి. మన దేశంలో ది గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే అందరికి టక్కున గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్ ఒక్కడే. ఒకప్పుడు క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటేనే క్రికెట్ అనేంత స్థాయికి మైదానంలో తన ప్రదర్శన చూయించేవాడు. శిఖరాగ్ర స్థాయి రికార్డులు నెలకొల్పాడు. ఎంతలా అంటే ఈ క్రికెట్ దేవుడు రిటైర్మెంట్ ప్రకటించి 7 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అతను నెలకొల్పిన కొన్ని రికార్డులు చెక్కు చెదరలేదు. మైదానంలో వివాదారహితుడిగా పేరున్న సచిన్ అంపైర్ తప్పిదాల కారణంగా చాలాసార్లు వికెట్ చేజార్చుకున్నాడు. అయినప్పటికీ పెవిలియన్ కి వెళ్లే సమయంలో అతని ముఖంపై చిరునవ్వు చెరిగేది కాదు. దానికి కారణం సచిన్ టెండూల్కర్ శతకం చేసినా లేదా డక్అవుట్ అయినా స్టేడియంలోని వేలాది మంది అభిమానులు మాత్రం గ్రాండ్ గా కేరింతలు కొట్టేవారు, చప్పట్లతో అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చేవారు. అది సచిన్ టెండూల్కర్ కి మాత్రమే దక్కిన అరుదైన గౌరవం. సచిన్ టెండూల్కర్ April 24, 1973లో జన్మించారు. సచిన్ పూర్తి పేరు సచిన్ రమేష్ టెండూల్కర్. 1973లో ముంబైలోని సరస్వత బ్రాహ్మణ కుటుంబంలో రజని రమేష్ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి మరాఠా నవల రచయిత, ఆయన తల్లి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ గా పనిచేస్తూ ఉండేవారు. సచిన్ టెండూల్కర్ గురువైనటువంటి రమాకాంత్ ఇచ్చిన సలహా మేరకు శారద ఆశ్రమ విద్యామందిర్లోని ఉన్నత పాఠశాలలో చేరారు. అక్కడ ఫేస్ బౌలింగ్ లో ట్రైనింగ్ కోసం వెళితే అక్కడ అప్పటి ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ అనే శిక్షకుడు సచిన్ కు బ్యాటింగ్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని సూచించారట. దీంతో తను అప్పటి నుంచి బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాడు. సచిన్ టెండూల్కర్ చిన్నప్పటి నుంచే సెంచరీలు కొట్టేవాడు. దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, ఇరాన్ ట్రోఫీలలో ఆడిన తొలి మ్యాచ్ల్లోనే సెంచరీలు సాధించి కొత్త రికార్డులు నెలకొల్పాడు. అలా 1989వ సంవత్సరంలో 16వ ఏటలోనే అంతర్జాతీయ క్రికెట్ లో అది కూడా పాకిస్తాన్ తో ఆడే ఛాన్స్ కొట్టేశారు. తన తొలి వన్డే మ్యాచ్ కూడా అదే విధంగా అదే ఏడాదిలో డిసెంబర్ లో పాకిస్తాన్ తోనే ఆడారు. 1989 నవంబర్ 15న అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసులోనే పాకిస్తాన్ అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లని సమర్థవంతంగా ఎదుర్కొని వారికి చుక్కలు చూపించి ధీరత్వాన్ని చాటాడు. కపిల్ దేవ్, రవిశాస్త్రి, క్రిస్ శ్రీకాంత్, మహమ్మద్ అజారుద్దీన్ లాంటి సీనియర్లతో తొలుత డ్రెస్సింగ్ రూమ్ ని పంచుకున్న సచిన్ రోజుల వ్యవధిలోనే స్టార్ క్రికెటర్ గా ఎదిగిపోయాడు. క్రమంగా భారత్ జట్టు పేరుని ఒకవైపు, సచిన్ టెండూల్కర్ పేరుని మరోవైపు బోర్డుపై రాసుకుని మరీ ప్రత్యర్థి టీం బౌలర్లు వ్యూహాలు రచించే స్థాయికి ఎదిగాడంటే అర్థం చేసుకోవచ్చు సచిన్ ప్రతిభ ఎలా ఉండేదనేది. ప్రత్యర్థి, పిచ్, ప్రదేశంతో సంబంధం లేకుండా సచిన్ చెలరేగిన తీరుతో క్రికెట్ ప్రపంచమే పాదాక్రాంతమైంది. బౌలర్లకి పీడకలల్ని మిగిల్చింది. కొంతమందికి రాత్రిపూట నిద్ర పట్టేది కాదంటే అర్థం చేసుకోవచ్చు సచిన్ టెండూల్కర్ ప్రపంచం ఎలా ఉండేదో. 24 ఏళ్ల సుదీర్ఘ కెరియర్ లో 200 టెస్ట్లు ఆడిన సచిన్ టెండూల్కర్ 53.79 సగటుతో 15921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఆడిన 463 వన్డేల్లో 44.83 సగటుతో 18426 పరుగులు చేసిన సచిన్ 49 శతకాలు, 1 ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వన్డే క్రికెట్ లో ఫస్ట్ డబుల్ సెంచరీ సాధించింది సచిన్ టెండూల్కర్ మాత్రమే. 2010లో దక్షిణాఫ్రికాపై నమోదు చేశాడు ఈ డబుల్ సెంచరీని. మొత్తంగా క్రికెట్ ప్రపంచంలో 100 అంతర్జాతీయ శతకాలు బాదిన సచిన్ ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. 1999 ప్రపంచ కప్ టోర్నీ ఆడే సమయంలో సచిన్ టెండూల్కర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆ సమయంలో అకస్మాత్తుగా తన తండ్రి మరణ వార్తను తీవ్ర నిరాశకు గురయ్యాడు సచిన్. తండ్రి అంత్యక్రియల కోసం భారత్ కు రావడంతో జింబాబ్వేతో ఆడే ఛాన్స్ కోల్పోయాడు. అయితే వెంటనే ఆ కార్యక్రమాన్ని ముగించుకుని కెన్యాతో జరిగిన మ్యాచ్ లో పాల్గొన్నాడు సచిన్. అంతేకాదు అందులో 101 బంతుల్లోనే 140 పరుగులు చేసి ఆ సెంచరీని తన తండ్రికి అంకితమిచ్చిన గొప్ప ఆటగాడు. సచిన్ టెండూల్కర్ గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆస్ట్రేలియాకు చెందిన అద్భుత స్పిన్నర్ షేన్ వాన్ సచిన్ గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ తను రాత్రివేళ నిద్రిస్తుంటే సచిన్ తన బ్యాటింగ్ తో అతన్ని భయపెట్టేవాడని చెప్పాడు. సచిన్ తప్పుల కోసం వెయిట్ చేసేవాళ్ళని చెప్పేసి ఆస్ట్రేలియన్ కెప్టెన్ చెప్పడం జరిగింది. సచిన్ టెండూల్కర్ టెక్నికల్ గా అత్యుత్తమ బ్యాట్స్మెన్ అని మన దేశంలో ఉన్న ప్లేయర్స్ అనడం కాదు,
పక్క దేశాల వాళ్ళు కూడా అనాల్సిందే. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కితాబిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ గా ఇప్పటికీ 1 స్థానంలో కొనసాగుతున్న సచిన్ ని అప్పట్లో అవుట్ చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేదని క్లార్క్ చెప్పాడు. సచిన్ బ్యాటింగ్ గురించి క్లార్క్ మాట్లాడుతూ, నేను చూసిన బ్యాట్స్మెన్లలో టెక్నికల్ గా సచిన్ అత్యుత్తమైన ఆటగాడు. అతన్ని అవుట్ చేయాలంటే చాలా కష్టం. అతని బ్యాటింగ్ లో ఏ మాత్రం బలహీనతలు కనిపించేవి కాదు. అందుకే అతను తప్పిదం చేసే వరకు వెయిట్ చేసేవాళ్ళం. ఇక ప్రస్తుత తరం క్రికెటర్లో విరాట్ కోహ్లీ బెస్ట్. వన్డే T20లో అతను ఘనమైన రికార్డులను నెలకొల్పుతున్నాడు. టెస్టుల్లోనూ అతని ఆధిపత్యం కొనసాగుతోంది. సచిన్, కోహ్లీ ఇద్దరు భారీ సెంచరీలు నమోదు చేయడాన్ని ఇష్టపడతారు అని మైకేల్ క్లార్క్ చెప్పాడు. అంటే ఇక్కడ సచిన్ కి మరియు కోహ్లీకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని క్లార్క్ చెప్పడం జరిగింది. క్రికెట్ దేవుడు అంటే గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్ మాత్రమే. క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటేనే క్రికెట్ అనే స్థాయికి తీసుకెళ్లాడు క్రికెట్ ని. మొదటగా సచిన్ తన 16 ఏళ్ల వయసులో 1989 నవంబర్ 15 పాకిస్తాన్ తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఒకర్ యూనిస్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఒకర్ కు కూడా ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన సచిన్ చాలా రికార్డులు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్ లో ఓ చరిత్రను సృష్టించాడు. అతి పిన్న వయసులో అంటే 16 ఏళ్ల వయసులోనే వన్డే క్రికెట్ ఆడిన భారతీయుడిగా సచిన్ చరిత్రకెక్కాడు. వన్డే టెస్ట్ మ్యాచ్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డు సృష్టించాడు. అన్ని టెస్ట్ ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడిగా సచిన్ రికార్డులోకెక్కాడు. వన్డేలలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా సచిన్ రికార్డు నెలకొల్పాడు. అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లను అందుకున్న బ్యాట్స్మెన్ గా సచిన్ రికార్డు సృష్టించాడు. మొత్తం 200 టెస్ట్ మ్యాచ్లు, 463 వన్డే మ్యాచ్లు ఆడిన సచిన్ ఇవే కాకుండా చాలా రికార్డులు నెలకొల్పి క్రికెట్ పుస్తకంలో తనకంటూ ఒక పేజీని క్రియేట్ చేసి భావితరాలకు ఒక మార్గదర్శి అయ్యాడు. సచిన్ టెండూల్కర్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ అని మనందరికీ తెలుసు. అయితే తన చేతి రాతకు మాత్రం లెఫ్ట్ హ్యాండ్ ను ఉపయోగిస్తారు. ఈ విషయం అతి కొద్ది మందికి తెలుసు. తన బ్యాట్ తో అతివీర భయంకర ఫాస్ట్ బౌలర్లకు, దిగ్గజ స్పిన్ మాంత్రికులకు సమాధానం చెప్పాడు సచిన్. అయితే సచిన్ పేరు చెప్పగానే ఎక్కువగా గొప్ప బ్యాట్స్మెన్ అనే ఆలోచన మనకు వస్తుంది. కానీ సచిన్ పేరు చెబితే మంచి బౌలర్ అని కూడా చెప్పొచ్చు. కెరియర్ లో 463 వన్డేలాడిన సచిన్ 154 వికెట్లు తీశాడు. 200 టెస్ట్లాడిన సచిన్ 46 మందిని అవుట్ చేశాడు. జట్టులో బంతి అందుకోవడానికి సీనియర్ బౌలర్లు ముఖం చాటిస్తుంటే చిరునవ్వుతో కెప్టెన్ నుంచి బంతి అందుకుని జట్టుకు విజయాలందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదన్నమాట సచిన్ గురించి, సచిన్ క్రియేట్ చేసినటువంటి రికార్డుల గురించి. మీ అందరికి ఒక విషయం చెప్పాలి, అందరికిలాగానే నేను కూడా సచిన్ కి వీరాభిమాని. ఈ వీడియో ఇంతకు ముందు ఎప్పుడో చేయాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. సో ఫైనల్ గా ఇప్పటికీ టైం కుదిరింది. మొత్తంగా ఈ వీడియోలో సచిన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పానని అనుకుంటున్నాను. మరికొంత ఇన్ఫర్మేషన్ తో మరో వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో ఎలా ఉంది, దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దీన్ని బట్టి నెక్స్ట్ వీడియో చేస్తానన్నమాట. సో ఇదన్నమాట సచిన్ టెండూల్కర్ గురించి. భారత్ మాతాకి జై, జై హింద్.